బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నావు. పులివెందులకు ఎంపీ అవినాష్ రెడ్డి చేరుకున్నారు. మరి కాసేపట్లో సీఎం క్యాంప్ కార్యాలయంలో ప్రజా దర్బార్ ను అవినాష్ రెడ్డి నిర్వహించనున్నట్టు తెలుస్తుంది. ఇక అవినాష్ రెడ్డి ఇంటికి భారీగా వైసీపీ నేతలు అయితే ఒక్కొక్కరుగా చేరుకుంటున్నారు. ఇప్పటికే పులివెందుల్లో సిబిఐ టీం అయితే ఉన్నట్టు తెలుస్తుంది. ఇక పులివెందులకి ఎంపీ అవినాష్ రెడ్డి చేరుకున్న నేపథ్యంలో సిబిఐ టీం ఆల్రెడీ అక్కడ ఉంది. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ను మా ప్రతినిధి సురేందర్ అందిస్తారు. సురేందర్. స్వప్న, మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసుకు సంబంధించి తెలంగాణ హైకోర్టు ఏదైతే అవినాష్ రెడ్డికి మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చినటువంటి నేపథ్యంలో ఈ రోజు దానికి సంబంధించిన విచారణ రేపటికి వాయిదా పడింది. అప్పటికే అంటే ఈ రోజు ఉదయాన్నే 10 గంటలకే హైదరాబాద్ నుంచి పులివెందులకు బయలుదేరినటువంటి అవినాష్ కాసేపటి క్రితమే పులివెందులలో ఉన్న క్యాంప్ కార్యాలయాన్ని కూడా చేరుకున్నాడు. అతనికి మద్దతుగా జిల్లాలోని చాలా మంది వైసీపీ నేతలు అలాగే వైసీపీ శ్రేణులు అందరూ కూడా అక్కడికి చేరుకొని తనకు మద్దతు ఇస్తా ఉన్నారు. అంతేకాకుండా ప్రతిరోజు అంటే అందుబాటులో ఉన్న ప్రతిరోజు కూడా ప్రజా దర్బార్ నిర్వహించేది ఆనవాయితీగా వస్తా ఉంది. గతంలో ఉన్నటువంటి మాజీ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర హయాం నుంచి కూడా పులివెందులలో ప్రజా దర్బార్ నిర్వహించేది ఆనవాయిగా వస్తుంది. ఆ ప్రజా దర్బార్ లోనే జిల్లాలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా తమకున్నటువంటి సమస్యలు ఎంపీకి చేరవేసే ప్రయత్నం ప్రతిసారి జరుగుతా ఉంది. ఇదే నేపథ్యంలో ఈ రోజు ప్రజా దర్బార్ నిర్వహిస్తారు. సీఎం క్యాంప్ కార్యాలయానికి అందరికీ చేరుకోవాలని చెప్పి ఇప్పటికే అవినాష్ బయలుదేరినటువంటి సమయంలోనే అందరికీ ఇంటిమేషన్ వచ్చింది. ఇంటిమేషన్ రావడంతో చాలా వరకు ఒక్కొక్కరుగా ఇప్పటికే అక్కడికి చేరుకుంటున్నారు వైసీపీ నేతలందరూ కూడా. ఇంకా ప్రధాన విషయం ఏంటంటే ఒకవైపు విచారణ ఈ రోజు జరిగి ఉండి ఒకవేళ బెయిల్ రద్దు జరిగి ఉంటే మాత్రం సిబిఐ కాస్త దూకుడు పెంచేది. ప్రస్తుతానికి రేపటికి విచారణ వాయిదా పడడంతో మరి విచారణ జరిగిన తర్వాత సిబిఐ మరోసారి అవినాష్ రెడ్డిని విచారణకు పిలిచి అరెస్ట్ చేస్తారా లేదంటే గతంలో భాస్కర్ రెడ్డిని ఏ విధంగా అయితే అదుపులోకి తీసుకొని అరెస్ట్ చేశారో అదే సీన్ రిపీట్ అవుతుందా అనేది మాత్రం ప్రస్తుతానికి ప్రశ్నార్థకంగానే ఉంది. ఎందుకంటే చాలా మంది లాండ్ ఆర్డర్ ప్రాబ్లం కూడా వస్తారు. ఎందుకంటే భాస్కర్ రెడ్డిని మొదటగా అదుపులోకి తీసుకొని తర్వాత అరెస్ట్ వారెంట్ ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళ సతీమణికి ఇచ్చెళ్లారు. మరి అవినాష్ ను ఎలా అదుపులోకి తీసుకుంటారు అనేది మాత్రం అందరూ చాలా ఉత్కంఠంగా చూస్తా ఉన్నారు. ఎందుకంటే ఇప్పటికే చాలా సార్లు అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేస్తారనే ఊహాగానాలు వచ్చాయి. ఇప్పుడు మాత్రం అరెస్ట్ తథ్యమని చెప్పి రాజకీయ విశ్లేషకుల నుంచి కూడా భావన ఎక్కువగా వినిపించిన నేపథ్యంలో అలాగే సుప్రీంకోర్టు కూడా చాలా క్లియర్ కట్ గా చెప్పింది అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయకోకుండా 24 గంటలు రక్షించడానికి కోరినటువంటి అవినాష్ రెడ్డి న్యాయవాదికి కూడా పూర్తిగా క్లియర్ కట్ గా మేము చెప్పలేమని చెప్పి చేతులు ఎత్తేసినటువంటి పరిస్థితి ఉంది. అలాగే హైకోర్టు కూడా ఈ విషయంలో ఇన్వాల్వ్ కాకూడదు, అనుమానితుడిగా ఉంటూ నిందితుడిగా ఉన్నటువంటి అవినాష్ రెడ్డికి ఈ విధంగా హైకోర్టు చెప్పడం కూడా కరెక్ట్ కాదని చెప్పి సుప్రీంకోర్టు మరోసారి హైకోర్టుకు తెలిపినటువంటి పరిస్థితి ఉంది. అలాగే హైకోర్టుకి ఏదైతే సుప్రీంకోర్టు నుంచి రావాల్సినటువంటి ప్రతులు ఏవైతే ఆగిపోవడంతో టెక్నికల్ ప్రాబ్లంతో కాస్త విచారణ కూడా మధ్యాహ్నం వరకు వాయిదా పడింది 2.5 గంటలకు. ఎట్టకేలకు ఆ విచారణ మాత్రం ఈ రోజు జరగాల్సినటువంటిది రేపటికి వాయిదా పడింది. సో ఓవరాల్ గా ఇప్పుడు ప్రస్తుతానికైతే అవినాష్ రెడ్డి పులివెందులు ఉన్నటువంటి క్యాంప్ కార్యాలయంలో ప్రజా దర్బార్ నిర్వహిస్తా ఉన్నాడు. ప్రజలకు సంబంధించినటువంటి ఏవైతే వినతులు ఉన్నాయో వాళ్ళని తీసుకొని దానికి సంబంధించి గ్రౌండ్ లెవెల్ లో అధికారులతో సమీక్ష జరిపేదానికి ఫోన్ లో రెగ్యులర్ గా మాట్లాడుతూ వాళ్ళ సమస్యలను అధికార గణానికి తెలిపే ప్రయత్నం అయితే చేస్తా ఉన్నారు. ఇక సిబిఐ అయితే కడపకైతే చేరుకుంది. గత 2-3 రోజుల నుంచి కూడా పాగా వేసి ఏదైతే వివేకాకు సంబంధించిన ఇంటిని అలాగే వైఎస్ అవినాష్ రెడ్డి ఇంటిని వాళ్ళ కంట్రోల్లో ఉంచుకునే ప్రయత్నం చేస్తా ఉంది. అలాగే హత్య జరిగినటువంటి సమయంలో ఏవైతే పరిణామాలు ఉన్నాయో వాటిని మరోసారి రిపీట్ చేసే అవకాశం కూడా కనిపిస్తా ఉంది. ఈ నేపథ్యంలో ఉత్కంఠంగా మారినటువంటి అవినాష్ రెడ్డి కడప జిల్లా పర్యటన మాత్రం ఒక్కసారిగా అత్యంత ప్రాధాన్యత సంతరించుకుందనే చెప్పొచ్చు స్వప్న. అయితే సురేందర్ చూసుకున్నట్లయితే వారి సతీమణికైతే అరెస్ట్ వారెంట్ సిబిఐ అధికారులు ఇచ్చినట్లయితే మీరు చెప్తూ ఉన్నారు. మరి ఈ నేపథ్యంలో లాండ్ ఆర్డర్ ప్రాబ్లం లేకుండా ఎలాంటి చర్యలు తీసుకుంటూ ఉన్నారు? అలాగే వైసీపీ నేతలు ఒక్కొక్కరుగా కూడా అవినాష్ ఇంటి వద్దకు చేరుకున్నట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? అవినాష్ రెడ్డి సతీమణికి ఇవ్వలేదు. భాస్కర్ రెడ్డి సతీమణికి గతంలో జరిగినటువంటి భాస్కర్ రెడ్డి అవినాష్ రెడ్డి వాళ్ళ తండ్రి భాస్కర్ రెడ్డిని మొదటగా అదుపులోకి తీసుకుని ఆ తర్వాత అరెస్ట్ వారెంట్ ఇంట్లో వాళ్ళ భార్య కంటే అవినాష్ రెడ్డి వాళ్ళ అమ్మకి ఇచ్చెళ్లారు. అదే సీన్ ఇప్పుడు కూడా రిపీట్ అవుతుందా అన్న కోణంలో చర్చ జరుగుతూ ఉంది. అంతేగాని అవినాష్ రెడ్డికి అయితే ఇప్పటి వరకు ఎటువంటి నోటీసులు రాలేదు, అరెస్ట్ వారెంట్ రాలేదు. సిబిఐకి సంబంధించినటువంటి అధికారులు కూడా అవినాష్ ను ఇంకా ఎదురుపడలేదు. ప్రస్తుతానికైతే అందరి ఆలోచన సిబిఐ అధికారులు ఏ విధంగా మూవ్ అవుతారో, అవినాష్ ను ఏ విధంగా రియాక్ట్ అవుతాడు అనేది మొత్తం చర్చ మొదలైంది. కానీ అవినాష్ మాత్రం ప్రస్తుతానికి ప్రజా దర్బార్ లో చాలా సీరియస్ గా ఏదైతే తనకు సంబంధించినటువంటి ప్రజలు వచ్చే వినతులు తీసుకోవడము, అక్కడ నుంచి అధికారులకు సమస్య మీద మాట్లాడి వాళ్ళ సమస్యను రెగ్యులర్ గా ఫాలో అప్ చేయడం, ఈ ఒక పని రెగ్యులర్ గా జరుగుతుంది కాబట్టి అదే ఇప్పుడు రిపీట్ అవుతా ఉంది. మరి ఒకవైపు విచారణ వాయిదా పడింది, మరి సిబిఐ ఎలా ముందుకెళ్తాది, తమ దగ్గర ఉన్నటువంటి సాంకేతిక ఆధారాలు కావచ్చు, గతంలో జరిగినటువంటి విచారణలో వెల్లడైన అంశాలు కావచ్చు,
దీనికి సంబంధించి సిబిఐ ఎలా మూవ్ అవుతుంది అనేది మాత్రం ప్రస్తుతానికి వేచి చూడాల్సిందే. థ్యాంక్ యూ సురేందర్.